నీట మునిగిపోయినాయి, మండుస్తుపం కారణంగా. అదేవిధంగా నష్టపోయినటువంటి రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని, ఆ పొలాల మీద ఆధారపడి బతుకుతున్నటువంటి వ్యవసాయ కార్మికులకు కూడా పరిహారం చెల్లించాలని. రెండవది, ఈ మండలంలో ఎదరవరపాలెం బ్రహ్మదేవం పంచాయతీలో ఎదరవరపాలెంలో కరక్షాకు గురయ్యి ఒక గిరిజనుడు కత్తి ఆలూరైన ఆయన చనిపోయాడు, ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని. అట్లే పైలాపురం పంచాయతీలో ఈ వరదలు కొట్టుకుపోయి దాసరి రమణయ్యన చనిపోయాడు, ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని. మేము ఈరోజు రైతు సంఘం వ్యవసాయ కేంద్ర సంఘంగా సార్, నేను ఎందుకు మామిడి పూడికి నడిచేటువంటి దారిలో రోడ్లు తురకవాడ గుంటకాడని ఒక కల్వర్టు కొట్టుకోకుంది సార్, మట్టి కల్వర్టు అది వేసినప్పుడు, అది ఇప్పుడు దాదాపు 15 ఏళ్ళకి లేకపోక అయిపోయింది. తక్షణమే దాన్ని ఒక రవ్వ తమరు తురకవాడు ముతుకు మామిడి పూడి టు ముతుకూరు తురకవాడి గుంటు సార్, అది ఆ తొలకవాడి ఇంటికాడ కల్వర్టు పగిలిపోయి ఒక పువ్వు వేసింది మామిడి పువ్వు. ఇటీవల కాలంలో అది మెయిన్ రోడ్ అని చెప్పి తొలకవాడు ఉంటాను అంటారు దాన్ని, మెయిన్ రోడ్డు మెయిన్ రోడ్డు కూలిపోయి దానికి ఒక పువ్వు వేసారు, ఆ పువ్వు మళ్ళీ ఇప్పుడు కొట్టుకొని మట్టి కొట్టుకొని వెళ్ళిపోయింది సార్. చాలు లేదు స్వామి.